అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన ప్రతిసారి కూడా 2004లో అదే పరిస్థితి. మరలా మొన్న దిగిపోయేటప్పుడు కూడా రాష్ట్రం అంతా కరువు కాటకాలతో, సో ఎక్కడ కూడా అరకొరగా పండిన పంటలు, ఊడ్చిన పంటలు కూడా దగ్గర దగ్గరగా 10 లక్షల హెక్టార్లో చనిపోయిన పరిస్థితి. ఆ 2018-19 సంవత్సరంలోనే ఖరీఫ్లో 347 మండలాలు కరువు మండలాలుగా ఆ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అలాగే రబీలో 257 మండలాలు కరువు మండలాలుగా ఆ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అయినప్పటికీ కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 17% వృద్ధి రేటు సాధించామని ఒక అబద్ధపు ప్రచారాన్ని అబద్ధంగా విడుదల చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ ట్రెజరీలో నుంచి కేవలం 100 కోట్ల రూపాయలతో మాత్రమే ఆయనకి రాష్ట్ర ఖజానా ఆయన చేతిలోకి వచ్చింది. సో మేము నవరత్నాల్లో ఆయన పాదయాత్రలో, అలాగే మా మేనిఫెస్టోనే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా చెప్పింది మా మేనిఫెస్టోనే బైబిల్, మా మేనిఫెస్టోనే గీత, మా మేనిఫెస్టోనే ఖురాన్. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే నేను మరలా వచ్చి ఓటు అడగునని భారతదేశ చరిత్రలో చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ అమలు ఆయన మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచే తీసుకుంటే, అమలులోకి వాస్తవంగా అమలు జరగాలి అంటే బడ్జెట్లో కేటాయింపులు కావాలి. మొట్టమొదట బడ్జెట్లోనే, సో దేశంలో వ్యవసాయ రంగానికి ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా జరగని కేటాయింపులు, ఇప్పుడో 1950లో వ్యవసాయ బడ్జెట్లో 115 రూపాయలు వ్యవసాయానికి కేటాయింపులు ఉండేయంట. ఆ తర్వాత అన్నీ ఏక ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా 2-3 శాతాలకు వెళ్ళిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు పెరిగి 7-8 శాతానికి వెళ్ళినాయి. కానీ మొట్టమొదటిసారిగా మొట్టమొదటి బడ్జెట్లోనే, సో వ్యవసాయానికి 12.66% బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అంటే 2,27,974 కోట్లు టోటల్గా బడ్జెట్ అయితే 28,866 కోట్లు వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని, 40 ఏళ్ళ రాజకీయ నాయకుడు చెప్తాం, ఒక్క స్కీము ఇప్పటికీ ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో మేమంటే ఎన్టీ రామారావు గారిదే. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు, మళ్ళీ నేను తిరిగి ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇది ఎన్టీ రామారావు గారి పథకమే అంటారు, ఇది ప్రజలకు ఉపయోగపడిన పథకం కాబట్టి నేను తిరిగి ప్రవేశపెడుతున్నాను అని. దేశంలో అతిపెద్ద మోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన రుణమాఫీ. సో ఆయన చెప్పిన 87,000 కోట్లు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి మేము సాధ్యం కాదని చెప్తే దాన్ని 24,000 కోట్లు తీసుకొచ్చి రకరకాలుగా కుదించి చివరికి 14,000 కోట్లు చెల్లించాను, మిగతా బాకాయిలు మా ప్రభుత్వం చెల్లించాలని మాట్లాడే దిగజారుడు తను ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు, కేసీఆర్ గారు ఇక్కడ మనం మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా భరించారు అని మాట్లాడాడు. అంటే పూర్తిగా అసలు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విమర్శించాడు, రాజకీయ నాయకుడే కాదు వ్యక్తిగత విలువ లేకుండా ఈరోజు కూడా ఇన్ని కార్యక్రమాలు చదువుతున్నట్టు మంచి సూచన చేయండి, అపోజిషన్ పార్టీగా మంచి సూచన చేయండి తప్ప ఏమీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఎక్కడైనా ప్రొక్యూర్మెంట్, ఏ పంట ప్రొక్యూర్మెంట్ అయినా ఆగిందా? ప్రజలు పూర్తిగా అసహించుకునే పరిస్థితిలోకి, వాళ్ళని అసహించుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారు. వాళ్ళ పార్టీ అభిమానులు కూడా ఇవాళ ఎక్కడ చూసినా సరే, ఇవాళ ఎక్కడైనా సరే ఈ క్రైసిస్లో ఎక్కడైనా 10 మంది రోడ్డు ఎక్కిన పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇంత ఉత్పత్తి, టమాటా ఉత్పత్తి జరిగితే కూడా ఎక్కడైనా టమాటా రోడ్డు మీద పారేసిన పరిస్థితిని మనం చూసామా? కూరగాయలు రోడ్డు మీద పారబోసిన పరిస్థితిని చూసామా? సో చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి దీవెనలు, ఆత్మ దీవెనలు, అలాగే దేవుని దీవెనలు, ఆయన ప్రతిసారి కూడా అదే చెప్తారు, భగవంతుడు ఉన్నాడని. తప్పనిసరిగా ప్రకృతి అనుకూలం లేకపోతే మనం ఎన్ని చేసినా రైతు సంతోషంగా ఉండడు. ప్రకృతి అనుకూలించింది, దానికి ప్రభుత్వం సహకరిస్తోంది, ముఖ్యమంత్రి గారు అదే చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి రాబోయే 4 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్లో రైతాంగం మళ్ళీ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఎట్లా సంతోషంగా ఉన్నారో, ప్రతిరోజు సంక్రాంతి పండుగలో వాళ్ళు ఎట్లా ఉన్నారో ఆ రోజులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తాను.